YS Vivekananda Reddy హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కీలక మలుపులు జరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది కేసు. అయితే సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా ఎంపీ అవినాష్ రెడ్డి లొంగిపోయేందుకు సిద్ధంగా లేరట. అందుకే కడప నుంచి ప్రతి నాయకుడికి 50,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేసి, ప్రతి కార్పొరేటర్కి 50 మంది కార్పొరేటర్ల నుంచి 50 కార్లలో దాదాపు 500 మంది కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ దగ్గర డ్యూటీ చేశారట వాళ్ళందరికీ. ఎందుకంటే మరో గంటన్నరలో సుప్రీంకోర్టులో తీర్పు రానుంది. అయితే అక్కడ అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. గతంలో కూడా తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్పై రిలీఫ్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరలా ఈ కేసు వారి దగ్గరికే వెళ్ళింది. అయితే ఈ కేసుపై వారికి అవగాహన ఉంటుంది కాబట్టి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని కానీ, సిబిఐ ముందుకు వెళ్ళొద్దని కానీ సుప్రీంకోర్టు చెప్పే అవకాశాలు పెద్దగా లేవని తెలుస్తూ ఉంది. అందుకే సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా కనుక రాకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబిఐ అధికారులు మరోసారి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. వారిని అడ్డుకునేందుకు విశ్వభారతి హాస్పిటల్ సరౌండింగ్స్లో దాదాపు 3,000 మంది కార్యకర్తలను మోహరించారు. ఎందుకంటే 27వ తారీఖు తర్వాత విచారణకు వస్తానంటూ చెబుతున్నారు, కానీ అందులో నిజం ఉండవచ్చు ఉండకపోవచ్చు. 25వ తేదీ సిబిఐ చీఫ్గా ప్రవీణ్ సూద్ వస్తున్నారు. ఆ తర్వాత అనుకూలంగా జరగవచ్చు అని ఆశిస్తున్నారట. అందుకే ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా లేరు. ఒకవేళ సిబిఐ అధికారులు దూకుడుగా ముందుకు వచ్చి అరెస్ట్ చేయాలని భావిస్తే మాత్రం గ్యారంటీగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు పోలీసులు సహకరించకపోగా సిబిఐకి 1,000,000 మంది కార్యకర్తలతో హాస్పిటల్ మొత్తం సరౌండింగ్ చేశారు. కేవలం 7-8 మంది సిబిఐ అధికారులు వస్తే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగే అవకాశాలు లేవు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఆలోచన కూడా సిబిఐకి లేదని తెలుస్తూ ఉంది. సిబిఐ అధికారులు కూడా డ్రామా వేస్తున్నారని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు వారు చేసే ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా, సిబిఐ ఈరోజు కూడా అరెస్ట్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కాసేపు ఆగాల్సిందే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.